ఆఫ్టర్ కోవిడ్ మన హీరోల్లో మరింత యాక్టివ్గా ఉండేది ఎవరు? సీనియర్లా, జూనియర్లా, పాన్ ఇండియన్ స్టార్లా, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నవారా, ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్లా? ఎన్ని రకాలుగా ఆరా తీసినా ఒక్కో జానర్కి ఒక్కో స్టార్ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారందరూ ఎవరు? మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం వింటే తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మెగా ఫ్యాన్స్. ఆఫ్టర్ కోవిడ్ నాన్ స్టాప్గా 4 సినిమాలు చేసి దట్ ఈజ్ బాస్ స్టామినా అని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కూడా ఒక సినిమా సెట్స్ మీదుంటే లైనప్లో 4 సినిమాలు పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు చిరు. చిరంజీవిని ఫాలో అయి స్వయం కృషితో పైకొచ్చిన న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ లీగ్లో ముందే ఉన్నారు. ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్న న్యాచురల్ స్టార్ కూడా మంచి నంబర్తో ముందు వరుసలో ధూమ్ధామ్ చేస్తున్నారు. అందరి గురించి మాట్లాడుకుని నా గురించి చెప్పకపోతే ఎలా డార్లింగ్స్ అని అడుగుతారేమో. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నిజమే మరి, ఎప్పుడూ సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలతో బిజీగా గడుపుతూ ఉంటారు ప్రభాస్. ఇప్పుడు కూడా ఆయన చేతిలో 4 సినిమాలున్నాయని గుర్తు చేస్తున్నారు రెబల్ సైన్యం. వీళ్లందరినీ చూశాక మా స్టార్ స్కోర్ ఎంత అని లెక్కలేసుకుంటున్నారు మిగిలిన హీరోల అభిమానులు.